నేను బతికినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటా. ఈ మంత్రి పదవి పోతే ఇంకా నా విశ్వరూపం చూస్తారు. నాకు ఈ మంత్రి పదవి ఒక రకంగా అడ్డం, ఎందుకంటే నేను ప్రభుత్వంలో భాగం. నేను ఏం మాట్లాడినా కూడా ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తారు. నాకు ఈ మంత్రి పదవి లేకపోతే నేను ఇంకా ఫ్రీ బోర్డ్, నా విశ్వరూపం చూస్తారు. నేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏ పదవి ఆశించి పార్టీలోకి రాలా? ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని, ఎన్టీఆర్ అని చంపాడు. ఆయన పదవి లాక్కున్నాడు, పార్టీ లాక్కున్నాడు. ఆయన మూడో తరాన్ని కూడా వదలకుండా చాలా దుర్మార్గంగా వాళ్ళ నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు. ఒక హరికృష్ణ గారి అభిమానిగా, హరికృష్ణ గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, ఆయన మీద ఉన్నటువంటి మమకారంతో, ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి మమకారంతో ఏమీ ఆశించకుండా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమి ఆశించకుండా, చంద్రబాబు అని లాంటి రాక్షసుడినే జగన్మోహన్ రెడ్డి గారే సంహరించగలడు. జగన్మోహన్ రెడ్డి గారైతేనే ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టగలడు, ఎన్టీఆర్ ఆఖరి కోరికను తీర్చగలడని చెప్పి నేను నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన వచ్చా. ఈ ఎన్టీఆర్ కుటుంబం కోసం, ఎన్టీ రామారావు మూడో తరానికి కూడా ఈ దుర్మార్గుడు చేస్తున్నటువంటి అరాచకాలను అరికట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో నీడు ఆటలు సాగనివ్వకూడదని చెప్పి ఎన్టీ రామారావు వాయిస్ని ఈ ప్రజలకు పదే పదే వినిపించాలని చెప్పి నేను మీడియా ముందుకు వస్తున్నాను. నేను దానికోసమే బతుకుతున్నా. కానీ ఈ దేవినేని ఉమాగాడి, చంద్రబాబు లాగా ఎంగిల మెతుకులు కాడిపడే కుక్క ఎక్కడ ఎవడం లేడు. వీళ్ళు ఎన్టీ రామారావు ద్రోహం చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు దేనికి? ఈ రాష్ట్ర ప్రజల కోసమా? పార్టీ శ్రేయస్ కోసమా? ఆ పార్టీ కోసం ఎంగిల మెతుకులు కాల్చిపడే కుక్క చంద్రబాబు నాయుడు. ఆ కుక్క నడిపేటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి ఈ పంది కుక్కలు, ఎంగిలి మెతుకులకి ఆశ అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేటువంటి ఈ వ్యక్తులు నా మీద చేసేటువంటి విమర్శల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరమ్మా నువ్వు? భలే భలే పేర్లు చెబుతావు తల్లి. అసలు నిన్ను రోజు పొద్దున ఫోటో ఒకటి నిన్ను చూసుకుంటా. బుద్ధాంకని జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నాడా? మళ్ళీ కామెడీ కడుగుతాము నువ్వు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్టీ రామారావు తీసుకొస్తే, ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల పరిస్థితి మీరు చెప్పండి. లోకేష్ చంద్రబాబు సంగతి తీసేసి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఏమవుతారు చెప్పండి? వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాడు? గ్యాలరీలోనేగా. దత్తపుత్రులను తీసుకొచ్చేమో స్టేజ్ మీద కూర్చోబెడతాడు కదా. 2014 ఎన్నికలు ప్రమాణ స్వీకారాన్ని మీరు చూడలా? మేము చూడలా? ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ అభిమానులు చూడలా? గ్యాలరీలో కూర్చుంది ఎవరు? హరికృష్ణ గారు ఎక్కడ కూర్చున్నాడు? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కడ కూర్చున్నారు? గ్యాలరీలో, అధికారంలోకి రాగానే. పక్కన ఎవరు కూర్చున్నారు? దత్తపుత్రులు, ఈ పనికి మాలిన వాళ్ళందరూ స్టేజ్ మీద. 2024 అధికారంలోకి వస్తే వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు? గ్యాలరీలో కదా. పట్టాభిషేకం ఎవరు జరుగుద్ది? పప్పుగాడికి కదా. పప్పుగాడికి పట్టాభిషేకం జరిగితే వీళ్ళకేం జరుగుద్ది? మెడపట్టి బయటికి గెంతరా? ఎన్టీ రామారావుని గెంటినటువంటి వ్యక్తులండి వీళ్ళు. ఎన్టీ రామారావు కుటుంబం అంతా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ భూస్థాపితం చేస్తే ఓ పని అయిపోద్ది, మనకి ఎదురు ఉండదు. ఈ తొప్పాసు గుంటనక్కలు నడిపేయచ్చు పార్టీని. కాదు, తెలుగుదేశం పార్టీకి ఈ గుంటనక్కలను అధికారంలో తీసుకురావడానికి ఎన్టీఆర్ అభిమానులు ఎందుకు సహకరిస్తారనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో సహకరించరు. మంగళగిరిలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 170 స్థానాల్లో లోకేష్ అనేవాడు ఎక్కడ నిలబడినా కూడా ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఆరాధించి అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ గుంటనక్క కొడుకుని నాశనం చేయకపోతే ఈ గుంటనక్క మా వాడిని నాశనం చేద్దని చెప్పి సర్వనాశనం చేస్తారు. ఎక్కడ కూడా గెలవని ఎవరు అవుతున్నాయి. ఆయన ఇప్పుడే లేచి ఉంటాడు, పొద్దున్నే నిద్ర లేపి ఉంటారు ఎవరో. వాళ్ళ 29వ తారీఖు 40 ఏళ్ళు అయింది లేకుండానే లేచి, తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఉందా? అక్కడేమో టీఆర్ఎస్ ఉంది 8 ఏళ్ళ నుంచి, ఇక్కడేమో 3 ఏళ్ళ నుంచి వైసీపీ ఉంది. అసలు అక్కడ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు వస్తాయా? అంటే తెలంగాణ నాశనం అయిపోద్దా తెలుగుదేశం పార్టీ లేక?
ఇక్కడ ఏడెం జిల్లాల్లో లేదు. కాబట్టి ఇక బాలకృష్ణ గారి సపరేట్ స్కూల్ బావేదంటే అది ఏం చేస్తాం పిల్లనిచ్చాం. ఊరంతా ఒకదారు ఉలిపి కట్టదు ఒకదారని చెప్పి సామెత ఉంది కదా, కమిట్ అయ్యాం. ఇంకా భజన బృందంలాగా ఈయన కూడా సభ్యుడయ్యాడు తిరుగుతాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరేంటంటారు? నేను మీరు ఇవ్వడమండి వారసత్వ రాజకీయాలు ఎంకరేజ్ చేయడం. జనం ఏమనుకున్నారు? జనం పిచ్చోళ్ళు అనుకున్నారండి. వాళ్ళకేం తెలదా? ఒకవేళ నేను మీరు వెళ్ళి ఎంకరేజ్ చేసి తోస్తే వస్తారా? ఎవరు? మరి అదే కదా, వాజ్పేయి గారి బొమ్మ, మోడీ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ, లక్ష్మీభారత బొమ్మ, ఇంద్రనాథ్ బొమ్మలు ఇవన్నీ మనకేమైనా ఉంటే మన వాళ్ళ బొమ్మలు పెట్టుకోవటం ఎందుకు? 99లో ఎవరని గెలిచింది? చంద్రబాబు నాయుడు గెలిచాడా? అటల్ బిహారీ వాజ్పేయి ఆయన బొమ్మ పెట్టుకునే కదా మనం గెలిచింది. లేకపోతే ఏముంటుంది? తెలుగుదేశం పార్టీ 99లో చిత్తు చిత్తుకు ఓడిపోయేది. మొన్న వెళ్ళి మోడీ గారి సంఖ్య, పవన్ కళ్యాణ్ గారి సంఖ్య నాయకుని దేనికి? మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఒకళ్ళమే పోటీ చేస్తాం కదా. మన ఊళ్ళో వాళ్ళందరినీ పెట్టుకుని మన మోకులు జాకీలు కప్పిలేసి లేపించుకుని అధికారంలోకి వచ్చినాక నేనే వచ్చానని చెప్తే పిచ్చి కాపురులు ఎవడుంటాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల మీద నమ్మకం ఉంది, ఈ రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఉంది. సింగిల్గా పోటీ చేశాడు, అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు చెప్పండి? సోలోగా పోటీ చేసి 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ చరిత్ర, చంద్రబాబు నాయుడు ఒక 40 ఏళ్ళు పైన చరిత్ర. ఇప్పుడు చెప్పానని నేను ఎవరితో పోటీ చేయకుండా కళ్ళు పోటీ చేస్తాను కళ్ళో కలవకుండా అని చెప్పి 10 సీట్లు కూడా గెలవడు. కాబట్టి అది ఎన్నికలు అయిపోయినాక నా అంతటా నేను గెలిచాను, ఈ సొల్లు మీటింగ్ ఎవడని చెప్పొచ్చు. ఎన్నికల ముందే ఎవడొస్తాడు, నన్ను ఎవడు గట్టెక్కిస్తాడని చెప్పి చూస్తాం. ఇవన్నీ వెన్నుపోటుదారిన లక్షణం. మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు కదండీ.